నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రేపే పోలింగ్. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్సభ. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు పోలింగ్. రేపు 4వ విడత పోలింగ్. 10 రాష్ట్రాల్లో 96 లోక్సభ స్థానాలకు పోలింగ్. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలాహలం. హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు క్యూ కట్టిన జనం. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు. పలు జిల్లాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్. యాప్ లేకుండా చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. 2 నెలల్లో యోగి పదవిని కోల్పోతారన్న కేజ్రీవాల్. తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 4వ విడత పోలింగ్ రేపు జరగనుంది. మొత్తం 10 రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఏపీ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిషా, తెలంగాణ, యూపీ, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఈ నెల 4వ విడతలో ఉన్నాయి. మే 20, 25, జూన్1న తదుపరి విడత పోలింగ్ ఉంటుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా సికింద్రాబాద్లో 45 మంది, ఆదిలాబాద్లో అత్యల్పంగా 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఏపీ విషయానికి వస్తే 25 లోక్సభ స్థానాలకు 454 మంది తలపడుతుంటే 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీలో నిలిచారు. తిరుపతి అసెంబ్లీకి అత్యధికంగా 46 మంది, అత్యల్పంగా చోడవరం అసెంబ్లీకి 6 పోటీలో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు పాల్గొంటున్నాయి. 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు వచ్చాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన సోదాల్లో 320 కోట్ల సొత్తు సీజ్ చేశారు. 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ దగ్గర పడడంతో నిఘా మరింతగా పెంచారు అధికారులు. రేపు 17 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
2024 లోక్సభ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు 9 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 96 లోక్సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాలకు మే 13 నాలుగో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు అధీర్ రంజన్ చౌదరి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అర్జున్ ముండా, గిరిరాజ్ సింగ్, సినీ నటుడు శత్రుఘ్న సిన్హ వంటి హేమాహేమీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సోమవారం ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. దక్షిణాదిలో కీలకమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మొత్తం ఎంపీ స్థానాలతో పాటు 96 లోక్సభ స్థానాలకు, ఏపీ అసెంబ్లీలోని 175 నియోజకవర్గాలకు మే 13 పోలింగ్ ప్రక్రియకు రంగం సిద్దమైంది. నాలుగో విడతలో తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్లోని 13, మహారాష్ట్రలో 11, పశ్చిమ బెంగాల్లో 8, మధ్యప్రదేశ్లో 8, బీహార్లో 5, జార్ఖండ్, ఒడిశాలో 4 స్థానాలకు, జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగుతాయి. మే 13 నాలుగో విడత లోక్సభ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు గోదాలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్లోని కర్నూజ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. లోక్సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు అధీర్ రంజన్ చౌదరి పశ్చిమ బెంగాల్లోని బహరాంపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రముఖ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి చౌదరిని ఎదుర్కొంటున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి, గిరిరాజ్ సింగ్ బీహార్లోని బెగుసరాయ్ నుంచి, అర్జున్ ముండా జార్ఖండ్లోని ఖూంటి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మే 13 నాలుగో విడత ఎన్నికలు ఎదుర్కొంటున్న ప్రముఖుల్లో బెంగాల్ అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హ, బెంగాల్లోని కృష్ణనగర్ నుంచి మహువా మైత్ర, కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల, కరీంనగర్ నుంచి బండి సంజయ్ వంటి ప్రముఖులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ సమాజ్వాదీ పార్టీకి కంచుకోట వంటిది. అఖిలేష్ ఎంపీగా అక్కడి నుంచే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 అఖిలేష్ కన్నౌజ్ నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. అఖిలేష్ యూపీ సీఎం బాధ్యతలు చేపట్టిన తర్వాత 2012 ఆ స్థానం నుంచి అఖిలేష్ భార్య డింపుల్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే స్థానం నుంచి 2014 నెగ్గిన డింపుల్ యాదవ్ 2019 ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం యూపీలోని మైన్పురి నుంచి పోటీ చేస్తున్నారు. కాగా 2024 మళ్లీ లోక్సభకు పోటీ చేయాలని అఖిలేష్ చివరి క్షణంలో నిర్ణయించుకున్నారు. మొదట కన్నౌ స్థానంలో లాలూ ప్రసాద్ యాదవ్ అల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను ఎస్పీ అభ్యర్థిగా ప్రకటించిన అఖిలేష్ యాదవ్ తర్వాత తానే పోటీ చేయాలని నిర్ణయించుకోవడం సంచలనమైంది. నాలుగో విడతలో 9 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకాశ్మీర్లో మొత్తం 1717 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని 25 స్థానాలకు 454 మంది, తెలంగాణలోని 17 స్థానాలకు 525 మంది పోటీలో ఉన్నారు. ముందు జాగ్రత్తగా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున కేంద్ర భద్రతా బలగాలను, పోలీసులను తరలిస్తున్నారు. మండుటెండలో నిర్వహిస్తున్న లోక్సభ ఎన్నికల్లో మే 20 ఐదో విడత, మే 25 ఆరో విడత, జూన్ 1 ఏడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. జూన్ 4 ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్దమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు నిలిచారు. రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ స్థానాల్లో సాయంత్రం 4 పోలింగ్ ముగుస్తుంది. పోలింగ్ పెంచేందుకు రేపు రాష్ట్ర సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 పోలింగ్ కేంద్రాలు, 1,09,941 బ్యాలెట్ యూనిట్లు, 44,906 కంట్రోల్ యూనిట్లు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో రేపు పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు బరిలో 529 అభ్యర్థులు నిలిచారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ వేణు అందిస్తారు. వేణు, రేపటి పోలింగ్కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలు ఒక సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుండే ఈవీఎంల తరలింపు కోసం డిఆర్సీ కేంద్రాలకు ఉద్యోగులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణలో రేపు జరగబోయే ఎన్నికలలో దాదాపుగా 3,32,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా ఓటర్లు 900,000 పైచీలకు ఈసారి నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి. మొదటిసారి వీరు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అందుకు సంబంధించి కూడా ఇప్పటికే వారికి ఎపిక్ కార్డులు ఇవన్నీ కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపుగా 1,95,000 మంది పోలింగ్ సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 160 కంపెనీల కేంద్ర బలగాలు అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 20,000 మంది పోలింగ్ బలగాలు ఈ ఎన్నికల నిర్వహించేందులో భాగంగా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 5 పార్లమెంట్ల పరిధిలో 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ ఉంటుంది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన ఆదిలాబాద్, పార్లమెంట్ లోని సిర్పూర్, ఆసిఫాబాద్, పెద్దపల్లిలో చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంతని, వరంగల్ పార్లమెంట్ పరిధిలో భూపాలపల్లి, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో ములుగు, పిల్లపాక, ఇల్లందు, భద్రాచలం, అలాగే ఖమ్మం పార్లమెంట్ పరిధిలో కొత్తగూడెం, అశ్వారావుపేటలో 4 గంటలకు పోలింగ్ ముగుస్తుంది. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ ఇక మిగిలిన 106 స్థానాల్లో మాత్రం సాయంత్రం 6 గంటల వరకు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఈ రోజు సాయంత్రం వరకు ఈవీఎంలతో పాటు సిబ్బంది కూడా పోలింగ్ సిబ్బంది కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇక ఈవీఎంలు తరలించేటువంటి ప్రతి వాహనానికి కూడా ప్రత్యేకంగా జీపీఎస్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆ కదలికను గమనించేలా కూడా అధికారులు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 పార్లమెంట్ స్థానాలకు బరిలో 525 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక వీరందరూ వీరిలో చూసుకుంటే 475 మంది పురుషులు, 50 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఇక మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల బరిలో 45 మంది ఉన్నారు. ఇక మొత్తంగా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే ముందు వరకు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం ఉండాలని చెప్పి ఇటు అధికారులు అందరికీ కూడా సూచించడం జరిగింది. ఎక్కడ కంప్లైంట్ వచ్చినా కానీ 100 నిమిషాల్లో ఆ కంప్లైంట్ ని చర్యలు చేపడతామని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. లాస్ట్ టైం మనం చూసాం తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎంత శాతం మేర పోలింగ్ నమోదైంది అనేది. సో ఈసారి ఈ ఎలక్షన్స్ లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి నిర్వహిస్తున్నారు ఈ ఒక్కరోజు? అయితే ముఖ్యంగా ఏదైతే గత ఎన్నికల్లో చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70% పైగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం ఇటు ఆంధ్రలో కూడా సేమ్ టైంలో ఎన్నికలు ఉండడం వల్ల ఏంటి అనేటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా మంది కూడా ఆ 2 రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఒకవేళ అక్కడ ఆంధ్రాకి వెళ్ళిపోతే మాత్రం ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే తగ్గుతుందని చెప్పి కూడా ఒక అంచనా ఉంది. అయితే ఇప్పటికీ అధికారులు మాత్రం పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు పలు రకాల కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఓటు హక్కు ప్రాముఖ్యత తెలియజేసేలా కూడా వివిధ ప్రాంతాల్లో కూడా ప్రజలందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ఈసారి పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఇక గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి మరింత ఎక్కువ మొత్తంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందని చెప్పి కూడా హైదరాబాద్ పరిధిలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అధికారులు. రైట్ వేణు, థ్యాంక్ యూ. రేపు ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తి కానుంది.
ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 34,651 పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. ఎన్నికల విధులు మొత్తం 106,145 సిబ్బంది పాల్గొనరున్నారు. కరెస్పాండెంట్ సంతోష్ లైవ్లో పూర్తి సమాచారం అందిస్తారు. సంతోష్, 175 అసెంబ్లీ అలాగే 25 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి సమస్యాత్మక అంటే సమస్యలు తలెత్తకుండా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? థ్యాంక్ యూ శ్రీదేవి. ఏపీలో 2024 సార్వత్రిక ఎన్నికలు 25 పార్లమెంటుతో పాటు 175 అసెంబ్లీ స్థానాలకు అయితే కనుక రేపు అయితే కనుక పోలింగ్ అనేది కూడా ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా ప్రక్రియ కొనసాగబోతా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు అనేది కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే కనుక చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం లోపు అయితే కనుక ఈవీఎం మిషన్లన్నీ కూడా పోలింగ్ కేంద్రాలకు చేరవేసే పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక ఏదైతే విజయవాడ గాంధీ స్టేడియంలో సైతం కూడా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అధికారులు ఉంటారో దానికి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లు సైతం కూడా వాహనాల్లో తరలించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 25 మంది పార్లమెంటు సంబంధించినటువటువంటి అభ్యర్థులు దాదాపు 454 మంది కూడా పోటీ పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతే ఉంటాయి దాంట్లో భాగంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 2,600 వరకు కూడా ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక ఈ అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క పోలింగ్ అనేది కూడా కొనసాగించే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కనుక ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉంది. ఉదయం ఏదైతే రేపు ఉదయం 5:30 ఇటు మాక్ పోలింగ్ అనేది కూడా ప్రక్రియ అనేది కూడా ప్రారంభమవుతూ ఉంది. ఈ మాక్ పోలింగ్ ప్రక్రియ అనేది కూడా పూర్తయిన అనంతరం కూడా ఇక పోలింగ్కి సిద్ధమైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ముఖ్యంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే ఈవీఎం మిషన్లు ఉంటాయో అదేవిధంగా అధికార యంత్రాంగం ఉంటుందో వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిలో వివరించడం కూడా జరుగుతూ ఉంది. ఏ టేబుల్కి ఆ టేబుల్కి సంబంధించినటువంటి మొత్తం అంశాలు అధికార యంత్రాంగం అయితే కనుక ఉండడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు సాయంత్రం లోపు అయితే కనుక ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి ఈవీఎం మిషన్లన్నీ కూడా ఇటు వాహనాల్లో వెళ్తూ ఉంటాయి. అయితే వాహనాల్లోకి కూడా ఇటు ఏదైతే జీపీఎస్ సిస్టమ్ కూడా అమర్చడం కూడా జరిగింది. ఇక సమస్యాత్మక కేంద్రాల్లో అయితే కనుక అదనపు భద్రతా యంత్రాంగం అయితే కనుక ఇక్కడ పహరా కాస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున నేపథ్యంలో ఎవరో కూడా గుంపులుగా ఉండకూడదని ఇప్పటికే పోలీసులు సైతం కూడా ఆంక్షలు విధించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక ఏపీకి అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున అయితే కనుక బస్టాండ్లో అయితే కనుక కిక్కిరిసిన పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇక రహదారులు సైతం కూడా టోల్ ప్లాజాల వద్ద పెద్ద ఎత్తున అయితే కనుక ఏదైతే ట్రాఫిక్ సైతం కూడా ఏర్పడతా ఉన్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అంటే ఏపీలో పూర్తి స్థాయిలో అయితే కనుక తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక మొత్తం కూడా ఏదైతే ఈ పోలింగ్ ఏదైతే ఉద్యోగులు పాల్గొంటారో ఈ పోలింగ్ ప్రక్రియలో అయితే కనుక వారికి అవగాహన కార్యక్రమం అనేది కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు కలగకుండా అదేవిధంగా ఓటర్కి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అన్ని యంత్రాంగం అయితే కనుక ఇక్కడ అధిక ఎంప్లాయీస్ అందరికీ కూడా ఒక అవగాహన చేస్తున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. ఎటువంటి ఈవీఎం మిషన్లో ఇబ్బందులు తలెత్తకుండా కూడా ముందుగానే మాక్ పోలింగ్ అనేది కూడా నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక ఎవరైతే గర్భిణీ స్త్రీలు కావచ్చు అదేవిధంగా వీరికైతే కనుక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఈ పోలింగ్ కేంద్రాల వద్ద చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఇక వాటర్ స్లిప్లు ఎవరైతే అందరూ పరిస్థితుల్లో ఉంటారో వారికి కూడా పోలింగ్ చేసే సమయంలో కూడా ఒక టేబుల్ వద్ద అయితే కనుక వెళ్తే వారి యొక్క స్లిప్ని కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక సమస్యాత్మక కేంద్రాలను అయితే కనుక పూర్తి స్థాయిలో వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టడం, వెబ్ క్యామ్స్ మీద ఉంచడం, ఇటువంటి చర్యలన్నీ కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ దాదాపు 40 లక్షల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద అయితే కనుక ఉద్యోగులు డ్యూటీ విధులు నిర్వహిస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదేమైనప్పటికీ
ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ అనేది నిర్వహించేందుకు, అదేవిధంగా ఓటింగ్ శాతం గతంలో 2019 కంటే కూడా ఈసారి ఎక్కువగా పోలింగ్ శాతం పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండే విధంగా కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక ఈరోజు సాయంత్రం లోపు పోలింగ్ కేంద్రాలకు అయితే కనుక ఈవీఎం మిషన్లు అయితే కనుక వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ఈవీఎం మిషన్లు మొరాయిస్తే మాత్రం అక్కడ ఇంజనీర్లను సైతం కూడా అందుబాటులో ఉంచడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఈవీఎం మిషన్లు ముందుగానే ఇక మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. ఆ మాక్ పోలింగ్లోనే ఇక మొత్తం అంతా కూడా మొరాయించకుండా కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉంటారు. మొత్తంగా అయితే కనుక రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా 169 నియోజకవర్గాల్లో అయితే కనుక ఈ యొక్క సమయం అనేది కూడా పోలింగ్ కేంద్రాల్లో సమయం అనేది కూడా కేటాయిస్తారు. మిగిలిన వాటిలో మాత్రం సాయంత్రం 4 గంటల వరకు కూడా, అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ అనేది కూడా నమోదయ్యే ప్రక్రియ కూడా కనబడుతూ ఉంది. ఇక ఏదైతే బార్డర్ సరిహద్దు ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో ఒడిశా ఆంధ్రప్రదేశ్ బార్డర్ సమీపంలో కూడా ఇక పూర్తి స్థాయిలో పోలింగ్ ఏ విధంగా నిర్వహిస్తారు, అదేవిధంగా ఓటర్లు ఏ విధంగా ఉండబోతారు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో ఇక అధికార యంత్రాంగానికి అయితే కనుక దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగే విధంగా కూడా అధికార యంత్రాంగం అయితే కనుక కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది శ్రీదేవి. రైట్ సంతోష్, థ్యాంక్ యూ. నాలుగో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. రేపు ఏపీలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్లో స్థిరపడిన ఏపీకి చెందిన ఓటర్లు సొంతూళ్లకు పయనమయ్యారు. నగరాలు పట్టణాల నుంచి సొంతూళ్లకు తరలి వెళ్తున్నారు. నిన్న సాయంత్రం నుంచే బయలుదేరి వెళ్ళిపోయారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. దాదాపు ఏపీకి చెందిన 30 లక్షల మంది ఓటర్లు హైదరాబాద్లో ఉన్నారు. వీరంతా సొంతూళ్లకు ఓటు వేసేందుకు బయలుదేరడంతో హైదరాబాద్లో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అమీర్పేటలో బస్సుల వద్ద ప్రయాణికులు రద్దీ విపరీతంగా కనిపించింది. ఇటు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఓటర్లు ప్రయాణమవుతున్నారు. జేబీఎస్, ఎంజీబీఎస్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా. శ్రీదేవి, తెలంగాణలో లోక్సభ ఎన్నికలు 17 స్థానాలకు సంబంధించి ఏదైతే ఓటర్లు ఇప్పటికే వీకెండ్స్ కావడంతో సొంత రాష్ట్రాలకు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు తరలి వెళ్ళడానికి నిన్న సాయంత్రం నుంచి కూడా మొత్తం ఒక్కొక్క ఏరియా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క ఏరియా దగ్గర కూడా కూడళ్ల వద్ద ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. ట్రాఫిక్ జామ్కి తీవ్ర అంతరాయం కలిగింది. మొత్తం మీద దాదాపు యువ ఓటర్లు ఎక్కువగా ఉండటంతో కొత్తగా నమోదైనటువంటి ఓటింగ్ శాతం కూడా ఏపీకి సంబంధించిన ఓటర్స్ ఎక్కువగా కూడా తెలంగాణలోనే ఉండటంతో వారందరూ కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా హైదరాబాద్ నుంచి వెళ్లడానికైతే చాలా అష్టకష్టాలే పడ్డారనేసి తెలుస్తోంది. మొత్తం మీద టీఎస్ఆర్టీసీ కూడా వీరికి సంబంధించి, ఓటర్లకు సంబంధించి కూడా ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడక్కడ ఏదైతే వాహనాలు అందక సొంత వాహనాలతో వెళ్లడానికి కూడా ఓటర్లు చాలా మంది కూడా చాలా అవస్థలు పడ్డినట్టుగానే తెలుస్తుంది. మొత్తం మీద టోల్ ప్లాజాల దగ్గర ఓన్ వెహికల్స్ తో వెళ్లేటటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా వరకు టోల్ ప్లాజా దగ్గర వేచి ఉండాల్సిన అవసరం వచ్చింది. బారులు తీరి ఏదైతే అమీర్పేట దగ్గర నుంచి ఎల్బీ నగర్ వరకు కూడా మొత్తం చౌరస్తా మొత్తం కూడా తీవ్ర ట్రాఫిక్ తో అంతరాయం ఏర్పడింది అనేసి తెలుస్తోంది. మొత్తం మీద ఏదైతే గతంలో చూసినట్టయితే ఓటింగ్ శాతం ఈసారి జరుగుతున్నటువంటి ఏపీ ఎలక్షన్స్ కి సంబంధించి మాత్రం ఓటర్స్ చాలా అలర్ట్ గా ఉన్నారు. ఓటర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే చాలా మంది కూడా ఆసక్తి చూపుతున్నారు. యువ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో యువ ఓటర్స్ అందరూ కూడా ఓటింగ్ శాతం పెంచడానికి, అలాగే ఈసారి తమ భవితం ఏ
నాయకుడిని ఎంచుకోవాలన్న కోణంలో అయితే ప్రతి ఒక్కరు కూడా వలసలు అయితే ఇక్కడ వలసలుగా వచ్చి స్థిరపడినటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏపీకి తరలి వెళ్లి తమ ఓటు హక్కు నిర్వహించుకోవడానికి ఈ రోజు కూడా ఎంజీఎస్ బస్ స్టాప్ కావచ్చు, ప్రతి ఒక్క బస్ స్టాప్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ కాచి కూడా ప్రతి ఒక్క రైల్వే స్టేషన్ కూడా ఏదైతే జనంతో ఏదైతే ఓటర్లతో కిక్కిరిసిపోయినట్టయితే తెలుస్తోంది. వీరందరికీ కూడా ఎక్కడా కూడా ఎలాంటి అంతరాయం కలగకుండా వారికి అవస్థలు కలగకుండా ప్రతి ఒక్క చోట కూడా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఆల్టర్నేటివ్ వెహికల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఈ దందాన్ని ఏదైతే ఓటర్లని క్యాష్ చేసుకునే విధంగా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇప్పుడు ఎక్కువ ప్రైస్ పెంచేసి బస్సు చార్జెస్ నార్మల్ రేట్ కంటే ఎక్కువ ప్రైస్ పెంచేసి కూడా ఓటర్లని ఇబ్బంది గురి చేస్తుంది. మొత్తం మీద ఈసారి జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఏదైతే అసెంబ్లీ అండ్ పార్లమెంట్ లోక్సభ ఎలక్షన్స్ కి సంబంధించి ఏపీలో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక మొత్తం చూపు కూడా ఏపీ వైపు ఉంది. కాబట్టి ఏపీకి సంబంధించినటువంటి ఓటర్స్ మాత్రము తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించడానికైతే వలసల మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా బారులు తిరుగుతున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే శని ఆదివారాలు కలిసి రావడంతో మరో కొన్ని రోజులు సెలవు పెట్టుకొని కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారు కూడా చాలా మంది కూడా ఏపీకి తరలి వెళ్లడం జరిగింది. ఈ మొత్తం ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ కి ఈ లోక్సభకి సంబంధించి తెలంగాణ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా యువ ఓటర్లు ఎక్కువ మంది ఈసారి నమోదయ్యారు. కాబట్టి వీరికి సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క చోటు కూడా సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ప్రత్యేక పటిష్టమైన ఏర్పాట్లు అయితే ఏర్పాటు చేశారు పోలీసులు. అలాగే ట్రై కమిషనరేట్ రాచకొండ శబరిమల హైదరాబాద్ ఈ మూడు కమిషనరేట్ లో కూడా భద్రతా ఏర్పాట్లు అయితే పెంచినట్టుగానే తెలుస్తోంది శ్రీదేవి. ఉషా, విజువల్స్ లో చూసినట్టుగా అంటే వాళ్ళ సంఖ్యను బట్టి చూస్తుంటే అక్కడ ఇక్కడ కొద్దిగా పోలింగ్ శాతం ఎక్కువగానే ఈసారి నమోదే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఖచ్చితంగా శ్రీదేవి, మీరన్నట్టు ఈసారి ఓటింగ్ శాతం యువ ఓటర్లు అధికంగా ఇప్పటికే నమోదైనట్టుగా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీసరే చెప్పడం జరిగింది. కాబట్టి ఈసారి యువ ఓటర్లు తమ ఓటు హక్కుని ఏదైతే సరైన నాయకుడిని ఎంచుకోవడానికైతే తరలి వెళుతున్నట్టుగానే తెలుస్తోంది. అటు ఏపీకి సంబంధించి కావచ్చు, తెలంగాణకి సంబంధించి కావచ్చు. తెలంగాణలో గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏపీలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ అలాగే లోక్సభ ఎన్నికలు ఈ రెండు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరి చూపు మనం చూసుకున్నట్టయితే క్యాంపెయిన్ కి కూడా ప్రధాని స్థాయి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చి క్యాంపెయినింగ్ లో కూడా పాల్గొనడం జరిగింది. ఏపీకి సంబంధించి ఇప్పటికే కూటమి కావచ్చు అలాగే వైఎస్ఆర్సీపీ కావచ్చు ఈ రెండు కూడా హేమాహేమి పార్టీలు. ఈ రెండింటికి సంబంధించి కూడా ఎవరిని ఈసారి ఏపీ ప్రజలు ఎన్నుకుంటారు అనేది మాత్రము సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఒకంత ఏపీ వైపు మాత్రం ప్రతి ఒక్క రాష్ట్రం చూపు కూడా ఏపీ వైపే ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క చోట ఏదైతే సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఓల్డ్ సిటీ దగ్గర నుంచి కొన్ని కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర స్పెషల్ కేంద్ర బలగాలను కావచ్చు అలాగే ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ ని కావచ్చు ప్రత్యేక బలగాలను అయితే ఇప్పటికే దింపినట్టుగా మనకి డీజీపీ ఇచ్చినటువంటి సమాచారం మేరకు తెలుస్తుంది. మరోవైపు ట్రైబ్ కమిషనరేట్ లో ఎక్కడెక్కడ సైబరాబాద్ లో కావచ్చు అలాగే హైదరాబాద్ లో రాచకొండ మూడు చోట్ల కూడా సమస్యాత్మక ప్రాంతాలను మాత్రం ప్రత్యేక బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులు అదనపు ఇతర రాష్ట్ర పోలీసులు కూడా ఇక్కడ మోహరించినట్టుగా కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. కమిషనరేట్ పరిధిలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా జరిగింది. మరిన్ని అప్డేట్స్ తో మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.